వేరే అసెంబ్లీ నియోజకవర్గం అనగానే మనకి నర్సాపూర్, నర్సాపూర్ మన నియోజకవర్గాన్ని మనం ఒకసారి చూడాలి దీన్ని. రైట్, మనం చూసినట్లయితే ఇప్పుడు నర్సాపూర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు గెలవబోతున్నారు, ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మనం చూద్దాం. ఇక్కడ నర్సాపూర్ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దానిలో భాగంగానే నర్సాపూర్ పార్లమెంటు స్థానంలో ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పార్టీ ఈ యొక్క పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోబోతుంది అని తెలుస్తున్నారు. టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతుందని చెప్తున్నారు. దానిలో భాగంగానే మొత్తం ఇక్కడ ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దానిలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం. మొత్తం చూసుకున్నట్లయితే ఒక్క తాడేపల్లిగూడెం తప్ప మొత్తం టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే తాడేపల్లిగూడెం మాత్రం కొంచెం అంటే ఓరహూరి తప్పదు అన్నట్టు చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఆచంట టీడీపీ అండ్ జనసేన, పాలకొల్లు ఇక్కడి నుంచి నిమ్మల రామానాయుడు గారు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాకు తెలిసి మళ్ళీ ఆయన అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది, మళ్ళీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ గెలిచే అవకాశం ఉంది. నరసాపురంలో టీడీపీ అండ్ జనసేన, భీమవరం టీడీపీ అండ్ జనసేన. ఇది మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గాల్లో ఇక్కడ ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భీమవరం నియోజకవర్గం నుంచి ఎవరైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది కనిపిస్తుంది. పోయినసారి ఇక్కడి నుంచి వైఎస్ఆర్ సిపి గెలిచింది, కానీ ఈసారి భీమవరం టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలబోతుంది. ఉండిలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది టీడీపీ అండ్ జనసేన. దాంతోపాటు తణుకులో పోయినసారి ఇక్కడి నుంచి వైఎస్ఆర్ సిపి గెలిచింది, కానీ ఇప్పుడు మాత్రం టీడీపీ అండ్ జనసేన అభ్యర్థి మాత్రమే విజయం సాధించబోతున్నారు అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. ఇక లాస్ట్గా తాడేపల్లిగూడెం తీసుకుంటే కీన్ కంటెస్ట్ హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు. టోటల్గా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మొత్తం ఏడు స్థానాల్లో ఆరు స్థానాలు టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకుంటుండగా తాడేపల్లిగూడెంలో మాత్రం హోరాహోరీ తప్పదు అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. టోటల్గా దీంతో పాటు ఓట్ షేర్ కూడా వాళ్ళు చెప్పారు. దీంట్లో ఓట్ షేర్ చేసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీకి 56% ఓట్ షేర్ వస్తుంది. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. నర్సాపూర్ కూడా మొత్తం ఇక్కడ టీడీపీ అండ్ జనసేన స్వింగ్ కనిపిస్తుంది. ఒకే ఒక్క తాడేపల్లిగూడెంలో ఓరాహోరీ తప్పదు. మిగతాది నర్సాపురం పార్లమెంటుతో కావచ్చు. దాంతోపాటు ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు ఈ మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలలో టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయం సాధించబోతున్నారు అని తెలుస్తోంది.